ఆత్మీయ తండ్రి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. కనుక ప్రభువా, ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడాలి ప్రభువా తండ్రి. మంచి అప్పుడు బిడ్డలతో ఇవ్వడానికి 10 నిమిషాలు ప్రభువా మాట్లాడటానికి నన్ను బలిపరిచినందుకు కొంతమంది యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వినపాలని పొందుతున్నానని నమ్ముతున్నాను తండ్రి. యేసుక్రీస్తు సెలవులో ఉండి పలుకుతున్న 4వ మాట మత్తయి సువార్త 27:46 ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఇంతవరకు పలికిన 3 మాటలు కూడా ఇతరుల కొరకు మాట్లాడాడు, 4వ మాట మాత్రం తన కోసం తను మాట్లాడుతున్న మాట. చాలా వేదనతో ఉన్నాడు, ఆవేదనతో ఉన్నాడు, దుఃఖాక్రాంతుడయ్యాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఆ బాధతో ఆయన్ని అడుగుతున్నాడు, ఎందుకు దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అర్థం ఆ మాటకి. అంటే ఇది ప్రశ్న, తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కనుక ఇది బిగ్గరగా కేకవేసి చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇది ప్రవచనము నెరవేరు, ప్రవచనాలు నెరవేర్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది. కనుక ఈ ప్రవచనం ఎక్కడ ఉంది అంటే దావీదు రాసిన కీర్తన 22:1 ఈ ప్రవచనము ఉండాలి. ఏమనంటే, దేవా నా దేవా నన్ను నేల నువ్వు విడనాడి తిని నా ఆత్మలో నన్ను రక్షింపక నా ఆత్మని విని నేను దూరముగా ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ ప్రవచనం నెరవేర్చడానికి అంత బిగ్గరగా అందరికీ వినపడినట్లుగా అక్కడ యేసుక్రీస్తూ ఈ మాట చెప్తున్నాను. ఎందుకు ప్రశ్నిస్తున్నారు తండ్రి? ఆయన చెయ్యి విడిచిపెట్టాడని ప్రభువు తెలీదా? తెలుసు కదా. మరి ఎందుకు విడిచిపెట్టావు అని అడుగుతున్నాడు తండ్రిని. అంటే అంతకుముందు నన్ను విడిచిపెట్టద్దు అని చెప్పి ఉంటాడు. ఎలా చెప్పి ఉంటాడు, ఎక్కడ చెప్పి ఉంటాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉంటుంది తీనాసు లేదు, గెత్సెమనే తోటకి ఆయన వెళ్ళి అక్కడ మరణమగునంత వేదనతో దుఃఖాక్రాంతుడై వేదన కలిగి మరి తట్టుకోలేనంత బాధతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రికి. 3 సార్లు చేశాడు, 1 సారి కాదు 2 సార్లు కాదు, 3 సార్లు ప్రార్థన చేసి, నా తండ్రి ఈ చిత్తమైతే ఈ గింజను తొలగించు అంటున్నాడు. అంటే గింజ అంటే ఏంటి? ఆ గింజ అంటే చాలామంది అనుకుంటారు శ్రమలు, చాలామంది అనుకుంటారు మరణము. కానీ యేసుక్రీస్తుకు తెలీదా? మరి ఆయనే చెప్పారు కదా సామెతలు 24:10 శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా నువ్వు చేతకాని వాడు ఉంటావు అని ఆయన చెప్పాడుగా. మరి అలాంటప్పుడు ఈ శ్రమ అనుభవించడానికి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడా? మీరు ఆలోచన చేయండి. లేదంటే మరణము అనుకుందాం అనుకుంటే ఆయన ఈ లోకానికి మరణించడానికే వచ్చాడు, అది అది తెలీదా? మరణం తప్పించమని అడుగుతాడా? కాదు, మరి ఇంకేమో ఉంది. అంటే తన మరణమగునంత వేదనగా మరి ప్రార్థన చేస్తున్నాడు అంటే అది ఏమిటి అంటే, తట్టుకోలేకపోతున్నాడు అంటే, యేసుక్రీస్తు 4వ మాటే అందుకు సాదృశ్యం. సిలువలో ఆయన చెయ్యిని విడిచిపెడతాడు. తండ్రితో ఎడబాటు అనే గిన్నె, ఎడబాటు అనే గిన్నెను తట్టుకోలేకపోతున్నాను. నేను మరణమైనా భరిస్తాను, శ్రమలైనా భరిస్తాను, ఎంత బాధపడినా నేను భరిస్తాను, కానీ నీతో నేను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి నేను ఉండలేను తండ్రి. నీ చిత్తమైతే ఇది సాధ్యమైతే అది తొలగించు అని అన్నాడు. కానీ ఒక కుమారుడుగా ఒక తండ్రితో మనం కూడా అలాగే మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ అలాగే మాట్లాడాడు కానీ మరేమన్నాడు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పాడు. కనుక ఇక్కడ గిన్నె అంటే ఎడబాటు, అందుకే అంటున్నాడు నువ్వు ఎందుకు విడిచిపెట్టేశావు. నేను అడిగాను కదా అని గెసమనే తోటలో, ఆయన విడిచిపెట్టేశావు, నువ్వు విడిచిపెట్టాల్సిందే. ఎందుకంటే ఆయన చెయ్యి విడిచిపెట్టకపోతే మనకి రక్షణ లేదు, ఒక పాపకి విడుదల లేదు. కనుక ఆయనకు తెలుసు విడిచిపెడతాడని. కనుక అందుకే అంటున్నాడు ఏమనంటే, దేవా నా దేవా అన్నాడు. ఏమండి, అంతవరకు మొదటి మాటలో తండ్రి అని పిలిచాడు కదా. మరి తండ్రి అని పిలిచిన దేవుడు మరి 4వ మాటకు వచ్చేసరికి దేవా నా దేవా అన్నాడు. ఎందుకు అంటే ఆయన చూడ 2వ కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే సర్వ మానవాళి పాప భారమంతా ఆయన భుజముల మీద మోపబడి ఆయన పాపముగా చేశాను అంట. పాపముగా మారిపోయాడు. కనుక పాపికి దేవుడితో తండ్రి సంబంధం ఉండదు. అందుకనే దేవునిగా భావించి
దేవా నా దేవా అని అంటున్నాడు. మరి మనము మనం ఎలా ఉంటున్నాం? మనకి ఆయనకి మధ్య సంబంధం ఎలాగా ఉంటుంది? కనుక ఆయన మరొక మాట చెప్పారు యోహాను సువార్తలో 8:29 ఉంటది. ఏమనంటే, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, కనుక నేను ఒంటరిగా లేను, తండ్రి నాతో ఉన్నాడు అని చెప్పాడు. ఆయన చెప్పిన యేసయ్య మరి తండ్రి చిత్తము లేకుండా తండ్రి సహాయము లేకుండా చేయవలసిన పని ఉంటుంది. అది ఏమిటంటే సినిమ మరణం. తండ్రి సహాయం లేకుండా ఆయన చేయవలసిన పని సిల్వ మరణం ఉంది. అందుకే ఆయన అడుగుతున్నాడు. ఆయన తెలుసు, అందుకే అంటాడు పేదరు గారు మరి ఆయన్ని పట్టి బంధించినప్పుడు మలుపు అని అర్థం చేయాలి. చెవి నరికినప్పుడు ఆయన అన్నాడు, నా తండ్రి ఇచ్చిన గిన్నెలో మీరు త్రాకకుండా తండ్రి నాకు విడిచిపెడతాడు, నాకు తెలుసు ఈ సిల్వలో మరణించాల్సిందే, నాకు తెలుసు అన్నీ తెలుసు. కానీ తండ్రి బిడ్డలకు ఉన్న సంబంధం అంటే ఒక్క క్షణం కూడా ఈ ఎడబాటు తట్టుకోలేకపోతున్నాడే, ఎందుకు విడిచామని అడుగుతున్నాడే. ఏ రోజైనా మనము మన తండ్రి చెయ్యిని అలా పట్టుకొని ఉన్నామా? ఎన్ని శుభ శుక్రవారాలు లేకపోయాయండి. ఎప్పుడైనా మన తండ్రి చెయ్యిని మనం అలాగా పట్టుకుని విడిచిపెట్టేసావా? ఆయన విడిచిపెడితే చాలు, నన్ను మర్చిపోయావా తండ్రి, నన్ను వదిలేసావా తండ్రి అంటాము. కానీ మనకు అవసరమైనప్పుడు పట్టుకుంటాం, అవసరం తీరాక వదిలేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, ప్రభువు తండ్రి యొక్క చెయ్యిని ఒక్క క్షణం విడిచిపెడితే బ్రతకలేక మరి నువ్వు నేను ఎలా బ్రతకగలుగుతావు? ఆయనతో కలిసి నువ్వు నాకు తోడై ఉన్నావు అంటున్నాడు. నన్ను పంపిన వాడు నాకు తోడుగా ఉన్నాడు. ఒంటరిగా లేదు, మనం ఎవరు ఒంటరి వాళ్ళు కాదు. పరిశుద్ధాత్ముడనే ఆదరణకర్త నీకు నాకు